आदिलाबाद जिला उट्टूर मंडल केन्द्र लिंगोजी तंडा एक्स रोड आस्मीरा रैखाब श्याम नायक उट्टूर जेपी चेयरपर्सन जनार्दन राठौर स्वगृह में ट्रैबल रिजर्वेशन पोराट समिति आध्वर्यम कल समस्या तो कूड़न विनती पत्र अंदे गिरीजन को राष्ट्र प्रभुत्म वेंटने आर नुंडि 9.08% की रिजर्वेशन पेंचिन तर्वाते उद्योग नोटिफिकेशन वेयालनि कोरारु। जेपी चेयरमैन जनार्दन राठौर मात्लाडुतू 2011 जनाभा आमश प्रकारमे गिरीजन को आर नुंडि 9.08% की पेंचे दिशगा मुख्यमंत्री केसीआर दृष्टिलो उंदनि భావితరాలకు నష్టం జరగకుండా గిరిజనులకు రిజర్వేషన్ శాతానికి పెంచాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు చెర్పి చైర్మన్ ఎంపీలు కలిసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో టిఆర్పిఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నరేష్ యాదవ్, భారత్ శవాన్ జావద్ గోపాల్రావు, ఎంపీటీసీ జావద్ సునీల్, సర్పంచ్ నారాయణ్, గణేష్, వసంతరావు, చంద్రాకర్, సుధాకర్, కపిల్ తదితరులు పాల్గొన్నారు। మరి మా గిరిజన సోదరులందరూ కూడా ఈ రోజు మా సౌగృహంలో వచ్చేసి రిజర్వేషన్ పెంచాలి, గిరిజనుల యొక్క తామస ప్రకారంగా రిజర్వేషన్ పెంచాలనే ఉద్దేశంతోనే మరి వారు వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది। మరి ఈ సందర్భంలో మనందరికీ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ప్రజలందరూ కూడా మా హక్కులు మా రిజర్వేషన్ కావాలనేది మరి అడుగుతా ఉన్నారు। మరి గత సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా సమావేశాలను కూడా వారు చెప్పడం జరిగింది। గిరిజనుల యొక్క ధామాస ప్రకారం రిజర్వేషన్ పెంచాలనేది మరి వారు కూడా సానుకూలంగా చెప్పడం జరిగింది। తప్పకుండా మన యొక్క ధామాస ప్రకారంగా యాస్ పర్ సెన్సస్ 2011 ప్రకారం ఏదైతే గిరిజనుల యొక్క సంఖ్య వారి సంఖ్య బలంగా మరి రిజర్వేషన్ ఇవ్వాలి। ఈ సందర్భంలో మరి ఏదైతే ట్రైబల్ రిజర్వేషన్ పోరాట సమితి వారి యొక్క వినతి పత్రంతో పాటు మరి ఇక్కడ గిరిజనులకు రిజర్వేషన్ కల్పించాలి, 9.8% రిజర్వ్ కల్పిస్తే మరి మా యొక్క విద్యార్థులకు కావచ్చు, మా పిల్లలకు కావచ్చు, మరి రాబోయే కాలంలో ఉద్యోగాలలో కూడా మరి వారందరికీ కూడా బెనిఫిట్ అవుతుంది। మరి ఈ సందర్భంలో అందరూ కూడా కోరుతా ఉన్నారు కాబట్టి తప్పకుండా మా ఆదిలాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులందరూ కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మేమందరం కూడా కలిసి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి, గౌరవ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకెళ్లేసి ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యే విధంగా తప్పకుండా మా వంతుగా కృషి చేస్తామని సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తామన్నారు।